నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణాష్టమి వచ్చేస్తుంది. కృష్ణుడు అన్న మాట మనకి గుర్తుకు రాగానే గుర్తుకొచ్చే కొన్ని గుర్తులు నెమలిపించం, వెన్నముద్ద, వేణువు, గోవులు. వీటిలో ఏ ఒక్కదాన్ని చూసినా కూడా కన్నయ్య గుర్తుకు రాక మానడు. అంతగా కృష్ణుని సఖ్యతను దక్కించుకున్న వీటి ప్రత్యేకత ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి. నెమలిపించం ప్రకృతిని చూసి తన పరవశాన్ని వ్యక్తం చేసే ఏకైక జంతువు నెమలి. మబ్బు చినుకు కనిపించగానే మురిసిపోయి పురివిపి ఆడే ధన్యజీవి. అందుకేనేమో ప్రకృతి కూడా బదులుగా తనలోని సప్త వర్ణాలను నెమలిపించడానికి అద్దింది. తనని తనితీరా చూసుకోమంటూ 1000 కనులిచ్చింది. మరి ఆ ప్రకృతికే పురుషుడైన కృష్ణుడికి ఇష్టమైన ఆభరణం నెమలిపించంగాక మరేముంటుంది? చెదిరిపోని కిరీటంలా తన సిగలో అలంకరించుకునేందుకు పించాన్ని మించిన ఆహార్యం మరేముంటుంది? నెమలికి కాలం కలిసి వచ్చినప్పుడు పురివిపి ఆడడమే కాదు, సమయం తనది కాదు అనుకున్నప్పుడు రెక్కలను ముడుచుకొని ఏ కొమ్మ చాటునో ఒద్దికగా ఉండడమూ తెలుసు. అంటే నెమలిపించం వినయాన్ని, విజయాన్ని రెండింటినీ సూచిస్తుందన్నమాట. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించమని, పరిపక్వంగా ప్రవర్తించమని తెలియజేస్తుందన్నమాట. అందుకేనేమో నెమలిపించం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని కొందరు నమ్ముతారు. మరి ఆ పించాన్ని ధరించిన ఆ కన్నయ్య మన గుండెల్లో ఉంటే? వేణువు. వేణువు సప్త స్వరాలను పలికించగల పురాతనమైన సంగీత పరికరమే కాదు, నిరంతరం ఆ చిన్ని కన్నయ్య పెదాలను ముద్దాడిన భాగ్యశాలి కూడా. నెమలి తన పర్వసాన్ని ఆట ద్వారా వ్యక్తీకరిస్తే వేణువు అదే పర్వసాన్ని తన పాటలో వినిపిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే వేణువుకి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. వేణువు మన వెన్నుని తలపిస్తుంది. అందులోంచి కనుక షట్ చక్రాలను కనుక మేల్కొల్పగలిగితే జీవన నాదం వినిపిస్తుందని సూచిస్తుంది. నిరంతరం వేణువు ఆ కన్నయ్య చెంతనే ఉండడం చూసి ఒకసారి గోపికలు అసూయ కలిగి వారంతా కన్నయ్య మురళిని సమీపించి, నువ్వంటే ఆ గోపాలుడు ఎందుకంత విలువిస్తాడు అని అడిగారట. దానికి వేణువు, మరేమీ లేదు, నా లోపల అంతా శూన్యమే, ఆ కారణంగానే కన్నయ్య నన్ను ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం ఇవ్వగలుగుతున్నాను, అందుకే కన్నయ్యకు నేనంటే ఇష్టమని చెప్పిందట. మనము అంతే, హర్షద్వర్గాలు నిండిన మన మనస్సుని గనుక ఖాళీ చేసుకోగలిగితే, మనం చేయగలిగిన పనిని చేసి ఫలితాన్ని ఆ కృష్ణుడికి అర్పించగలిగితే అంతకు మించిన కర్మయోగం మరేముంటుంది? గీతలో కృష్ణుడు చేసిన బోధ ఇదే కదా. మరి వేణువుని చూస్తే భగవద్గీత గుర్తుకు రాదా? వెన్నముద్ద. కృష్ణుడి బాలలీలలో వెన్న దొంగతనానికి మించిన మధురమైన ఘట్టం మరేముంటుంది? ఈనాటికి కృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఉట్టి పగలగొట్టే సాంప్రదాయానికి అధిక ఆకర్షణ. మరి ఆ నవనీత చోరుడు వెన్ననే ఎందుకు దొంగలించినట్లో గోకులంలోని తన తోటి బాలుర ఆకలిని తీర్చేందుకు, గోపికల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని ఆరగించేందుకు కన్నయ్య వెన్నని దొంగలించేవాడని అంటారు. నిజమే, కానీ ఈ చేష్టలో అంతకు మించిన బోధనలెన్నో కనిపిస్తాయి. వెన్న శుద్ధ రూపానికి ప్రతీక. నీరులా కనిపించే పాలని పదే పదే శ్రమకోర్చి చిలికితే బయటపడే అంతఃరూపం. ప్రతి మనిషి అంతే, అహంకారం అనే రూపం కమ్ముకొని పనికిరాని వానిలా ఉంటారు. కానీ మన అంతరాత్మను మందించిన రోజున అసలు స్థితిని దర్శించగలుగుతారు. అంతేకాదు, వెన్నను చేతిలో పట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. తన చెంతకు వచ్చిన భక్తులని చూసి కన్నయ్య మనసు కూడా అలాగే కరిగిపోతుంది కదా. దానికే ప్రతీక గోవు. కన్నయ్య గోపాలుడు కాబట్టి ఆయన చెంత గోవులు ఉండడం సహజమే. కానీ ప్రపంచంలో ఎక్కడా కనిపించినంత ప్రముఖంగా భారతీయ సంస్కృతి హైందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది. అసలు గోత్రం అన్న మాట గోవుల మంద నుంచి వచ్చిందంటారు. భారతీయులు గోవుకి ఇంతగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఇది కేవలం పాలకు, వ్యవసాయానికి మాత్రమే తోడ్పడటం కాదు, మన మనసుని ఎరిగి మసులుకుంటూ వచ్చాయి. హిందువులు గోవులను స్వచ్ఛమైన ఆత్మలుగా భావిస్తారు, తమ కష్ట సుఖాలకు స్పందించే జీవులుగా భావిస్తారు. యజమాని బాధలో ఉన్నప్పుడు తాను కూడా కన్నీరు పెట్టే జీవు గోవు ఒక్కటే. అందుకేనేమో కన్నయ్యకు గోవులంటే అంత ఇష్టం. అంతదాకా ఎందుకు, గోవులు వర్షపు నీటిలో తడిస్తే చికాకు పడతాయేమో అని ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడని కూడా నమ్మేవారు లేకపోలేదు. కన్నయ్య చుట్టూ అల్లుకున్న ఇలాంటి ప్రతి గుర్తు వెనుక ఏదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది. పొన్న చెట్లు, చిరుగజ్జలు, తులసిమాల, ఇలా కన్నయ్యతో పాటుగా ఉండే ప్రతి రూపు వెనక ఏదో ఒక సూక్ష్మం గోచరిస్తూనే ఉంటుంది. మరి పరిపూర్ణ మానవుడైన గోపాలుని చుట్టూ అంతే పరిపూర్ణమైన వస్తువులు ఉండడంలో తప్పేముంది? మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.